మిత్రమా, ఒక్కోసారి మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము, అసలు ఏం చేస్తున్నాము అనే విషయాలు ఏమీ కూడా అర్థం కావు. మానసికంగా బాధపడుతున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కనీసం వాటర్ తాగాలి అన్న ధ్యాస కూడా ఉండదు. అలాంటి సందర్భంలో ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నారో అదే విషయం గురించి మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన వ్యక్తులతో షేర్ చేసుకోవడం లేదా డైరీ మెయింటైన్ చేయడం వలన మనసు కొద్ది కొద్దిగా రిలాక్స్ అయిపోతుంది. ఒంటరిగానే ఆలోచిస్తూ ఉంటే డిప్రెషన్ ఎక్కువ అయ్యి స్ట్రెస్ వచ్చే ఛాన్స్ ఉంది. చిన్న టిప్ ఏంటంటే, మనసుకి బాధ అనిపించినప్పుడు ఆ బాధనంతా కన్నీరు రూపంగా వచ్చినప్పుడు గాని లేదా ఎవరో ఒకరితో చెప్పుకున్నప్పుడు రిలీఫ్ ఉంటుంది. అలాంటి బాధ ఇంకొకసారి రాకుండా ఉండడానికి హెల్ప్ కూడా అవుతుంది. అలాగే ఐడియాస్ కూడా ఆ టైంలోనే వస్తాయి. ఎందుకంటే ఏడవడం వలన మైండ్ ఫ్రీ అయిపోతుంది. అలాగని మీ సీక్రెట్స్ అన్నీ అందరితో చెప్పమని, బాగా ఏడవమని నేను చెప్పడం లేదు. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం ఇలా చేయడం వలన ప్రాబ్లం యొక్క పెయిన్ కొంతవరకు తగ్గుతుంది అని చెప్పగలను, అన్నారు రచయిత. అలాగే మిత్రమా, కొంతమందికి ఏదైనా ఒక విషయం గురించి భయం ఉంటే మాత్రం ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అదే విషయం గురించి మాట్లాడితే లేదా వాళ్లే డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు చెప్పాల్సిన విషయం ఎవరితో చెప్పకుండానే వణికిపోతూ ఉండి సిచ్యువేషన్ అంతా అయోమయంగా చేసేస్తూ ఉంటారు. ఉదాహరణకు నా విషయానికి వస్తే, నేను వర్క్ చేసేటప్పుడు నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానా లేదా అని ఆలోచిస్తూనే ఉంటాను. మనం పర్ఫెక్ట్గా వర్క్ చేయకపోతే మనకు ఎవరు వర్క్ ఇస్తారు చెప్పండి? అలా ఎప్పుడైతే టెన్షన్ అనిపిస్తుందో ఆ కాసేపు కూడా వర్క్ చేయడం ఆపేస్తాను. ఇక అప్పుడు నాకు బాగా ఇష్టమైన పని చేస్తూ ఉంటాను. అలా భయం పోయే వరకు కూడా ఈ వర్క్ అసలు ముట్టుకోవడానికి ఇష్టపడను. ఎక్కువ శాతం మెడిటేషన్ చేస్తాను. అలా ఈ వర్క్ తప్ప కాసేపు మనసు సెట్ అయ్యే వరకు ఏదో ఒక పని చేస్తాను. కానీ ఎప్పుడైతే మైండ్ కూల్గా ఉంది అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ వర్క్ని స్టార్ట్ చేస్తాను. ఆ ఇంటెన్షన్ వచ్చినప్పుడు గ్యాప్ ఇస్తూ వర్కౌట్ చేయడం వలన నాకు ఎటువంటి నెగిటివ్ థాట్స్ రావు. అలాగే ఏ టెన్షన్ కూడా ఉండదు. కాన్ఫిడెన్స్ లేకుండా టెన్షన్తో ఇరిటేషన్తో వర్క్ చేస్తే మాత్రం మీ వరకు ఎందుకు, అసలు నేనేం మాట్లాడుతున్నాను అనేది నాకు కూడా అస్సలు అర్థం కాదు. టోటల్ డ్రీమ్ కొలాప్స్ అయిపోతుంది. మీరైనా నేనైనా టెన్షన్ లేకుండా ఉన్నప్పుడు ఎంతో క్లారిటీగా ఉంటుంది. టెన్షన్ ఉంటే మాత్రం మనం చెప్పేది ఎదుటి వాళ్లకు అర్థం కూడా కాదు కదా, అంటారు రచయిత. అలాగే మిత్రమా, మీ విషయానికి వస్తే మీలో చాలామందికి కూడా జాబ్ టెన్షన్స్ మాత్రమే కాకుండా ఇతరులతో మాట్లాడాలన్నా కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. ఫర్ సపోజ్ మీ కంపెనీలో మేనేజర్ మీకు ఏదైనా పోస్ట్ పంపిస్తే ఆ పోస్ట్లో మీ జాబ్ రిజైన్ చేసేయమని ఉందేమో అని అసలు ఓపెన్ చేయకుండానే టెన్షన్ పడిపోతూ ఉంటారు. మనకు నిజంగా వచ్చే ప్రాబ్లమ్స్ కన్నా మనం ఊహించుకుని క్రియేట్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వర్క్స్లో ప్రొసీడ్ అవ్వండి. లేదా మీరు ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఫ్రెష్ అవ్వాలి, రిఫ్రెష్ అవ్వాలి. అప్పుడు కాస్త భయం పోయి మైండ్ ఫ్రీగా ఉంటుంది. అలాగే మెడిటేషన్ అనేది మీ లైఫ్లో ఒక పార్ట్గా మార్చుకోండి. ఎవరితోనైనా మాట్లాడాలి అంటే భయం వేసినప్పుడు కాసేపు కళ్ళు మూసుకొని, నేను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏంటి, మాట్లాడటం వలన ఉపయోగం ఏమైనా ఉందా, మాట్లాడకపోతే వచ్చే నష్టం ఏమిటి అని బాగా ఆలోచించండి. ఒకవేళ బాగా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి అనిపిస్తే మాత్రం కళ్ళు తెరచి వాళ్ల దగ్గరకు వెళ్లి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడే స్పాట్ ఫిక్స్ చేసుకోండి. పర్సన్స్ మీకన్నా చిన్న స్థాయిలో ఉన్నా పెద్ద స్థాయిలో ఉన్నా మీరు కలవాలి అనుకున్నప్పుడు అపాయింట్మెంట్ అడగడం చాలా మంచి పద్ధతి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరినీ తక్కువగా చూడకూడదు. ఎప్పుడు ఎవరి వల్ల ఏ అవసరం అవుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అవసరం రాకుండా ఉండదు అని నేను చెప్పగలను. మన కింద వర్కర్స్గా చేసే వాళ్ళకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకరిని అవమానించే రైట్ ఎవరికీ లేదు, అంటారు రచయిత. అలాగే మిత్రమా, ప్రతి ఒక్కరికి జీవితంలో ఎలాంటి మలుపులు ఉన్నా అందరికీ కామన్గా ఉండే విషయం గురించి మాట్లాడాలి అనిపిస్తుంది. అఫ్కోర్స్ మీకు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మీరు ఎంత ధైర్యవంతులైనా చిన్నప్పుడు కొన్ని విషయాల్లో భయపడినవారే కదా. అదేంటి అలా అంటారు, చిన్నప్పుడు ఎవరైనా భయపడతారు, ఎందుకంటే చిన్నవారు కాబట్టి వాళ్లకు నాలెడ్జ్ ఉండదు, సరైన అవగాహన ఉండదు అని నన్ను అడగాలి అనుకుంటున్నారా? అవును, మీరు అన్నది అయితే నిజం, కరెక్టే. ఒకప్పుడు నేను కూడా భయపడ్డాను, అందులో సందేహమే లేదు.
అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నేను ఈ టాపిక్ చెప్పడం వలన ఒక రకంగా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొస్తాయి, అలాగే చాలామందిలో చిన్నప్పటి నుంచి ఉన్న భయం ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది వాళ్ళ వీక్నెస్ కాదు, అలవాటైపోయింది అంతే. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మీ అందరికీ బాగా తెలుసు, చిన్నప్పుడు పేరెంట్స్ ముందు వల్గర్గా మాట్లాడడానికి గానీ అబద్ధాలు చెప్పడానికి గానీ భయపడిపోతారు. స్కూల్స్కి వెళ్లేటప్పుడు ఆ రోజు హోంవర్క్ చేయకపోతే టీచర్ తిడతారని భయం అని భయంతో స్కూల్ డుమా కొట్టేస్తారు. అలాగే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో రిజల్ట్ సరిగ్గా లేకపోతే, అంటే ఫెయిల్ అయితే, ఆ రిపోర్ట్ ఇంట్లో చూపించడానికి భయపడి కార్డు చూపించకుండా సీక్రెట్ ప్లేస్లో దాచేస్తారు కదా. అలాగే పేరెంట్స్ గట్టిగా అడిగితే తప్ప వాళ్ళ ముందు ప్రోగ్రెస్ కార్డు పెట్టడానికి భయపడతారు. ఎక్కువ కామన్గా ఉన్న విషయం డీప్గా ఆలోచించండి, మీరు అనుకుంటున్నది నిజమే. ఎక్కువగా ఫియర్ అండ్ ఫెయిల్యూర్స్ గూర్చి ఉన్నాయి. ఈ రెండు కూడా, అంటే ఫియర్ అండ్ ఫెయిల్యూర్ రెండు కూడా ఎఫ్తో స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీరు వీటి వలన యూజ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీకంటే కొంచెం ముందుగానే నేను కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని బాగా ఆలోచిస్తే మనసుకు అనిపించింది. మీ కిడ్స్ కానీ, మీ రిలేటివ్ కిడ్స్ కానీ, మీకు బాగా పరిచయం ఉన్న పక్కింటి ఎదురింటి పిల్లలు కానీ ఇలాంటి ఎఫ్ వర్డ్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ ఫెయిల్ అండ్ ఫియర్. కాబట్టి వాళ్లకు మీరు మోటివేట్ చేస్తూ, పాజిటివ్గా థింక్ చేస్తూ, వాళ్లకు అర్థమయ్యే భాషలో వాళ్లకు అవసరమైన విషయాలు చెప్పి గైడ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వలన వారికి కొంచెం అలవాటయ్యి ధైర్యంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫెయిల్ అయినప్పటికీ రిజల్ట్స్ చూపించడానికి భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఎప్పుడైతే మీరు అర్థమయ్యేలా చెబుతారో వాళ్ళు బాగా ఆలోచించి చదువుకోవాలి అని కోరుకుంటారు. అప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు అని చెప్పాలి. అలాగే మూవీస్లో జరిగేవన్నీ జస్ట్ యాక్టింగ్ అని, అవి రియల్ లైఫ్లో ఉండవు అని ధైర్యం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మూవీస్లో జరిగే ఎన్నో విషయాలను చెడు మార్గంలో తీసుకుంటున్నారు. చూసే విషయాల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కానీ చిన్నపిల్లలకు తెలియకపోవడం వలన చెడు ఎక్కువగా తీసుకుంటారు. మీరు ఎంత కష్టపడుతున్నప్పటికీ మీ పిల్లల భవిష్యత్తు కోసమే, కాబట్టి వారిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే అలాంటి డేంజర్ ఎఫ్ వర్డ్స్ వారి లైఫ్లో ఉన్నట్లయితే అదే అలవాటైపోయి పాజిటివ్ థింకింగ్ అలవాటు అవ్వకుండా ఎప్పటికీ అలానే ఉండిపోతారు. ఎందుకంటే చిన్నప్పుడు ఏవైతే ఎక్కువ అలవాటు అవుతాయో అవే రెగ్యులర్ హ్యాబిట్స్గా మారిపోతాయి. సరే, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, మీలో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పటికీ ఫేస్ చేస్తున్న వారికి రెమెడీ ఏంటో చూద్దాం. సింపుల్గా, మీకు పాజిటివ్గా లేని థాట్స్ అండ్ ఐడియాస్ అన్నీ కూడా జస్ట్ ఫేక్, ఐఎమ్ నాట్ ఏ ఫూల్ అని సింపుల్గా ఇగ్నోర్ చేసేయండి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా నెగిటివ్ ఎఫ్ వర్డ్స్ని పాజిటివ్ ఎఫ్ వర్డ్స్తోనే రిమూవ్ చేసేయాలి. దట్స్ ఇట్. మీరు ఎప్పుడైనా గమనించారా, స్టార్టింగ్లో అసలు బిల్డింగ్స్ ఉండేవి కాదు, కర్ర పొలలతో చీరలతో ఒక గుడిసెలాంటి ఆకారం కట్టుకుని అందులో ఉండేవాళ్ళు. ఇంకా పాత రోజుల్లో అయితే అవి కూడా ఉండేవి కాదు. నెమ్మదిగా నిదానంగా మన కల్చర్ డెవలప్ అవుతూ వచ్చింది. అలా బిల్డింగ్స్ కట్టడం మొదలుపెట్టాక బేస్మెంట్ అని వాల్స్, రూఫ్స్, స్లాబ్, ఫ్లోరింగ్ అండ్ ఫినిషింగ్ వర్క్స్ అనే వాటిని స్ట్రాంగ్గా కట్టడానికి అప్పట్లో చాలా తక్కువ మందే ఉండేవాళ్ళు. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అప్పట్లో స్లాబ్ కట్టాలి అంటే స్కాఫ్ ఫోల్డింగ్ చేసుకుని భయం భయంగా ఎక్కి ఏదో విధంగా ముగించేవారు. రాను రాను ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటూ చాలామంది ఇప్పుడు ఆ వృత్తిలోనే ఉంటున్నారు. ఇలాంటి వర్కే కాదు, ఏ వర్క్ అయినా అలవాటు అవ్వకముందు కష్టంగానే ఉంటుంది. ఇష్టంగా చేస్తే అది మనకు ఉపయోగకరం అవుతుంది, మన భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన ఉండి ఫోకస్డ్గా చేయడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. మిత్రమా, మీరు కష్టపడి పనిచేసినప్పుడు వచ్చే ఇన్కమ్ మీకే వస్తుంది, కానీ ఎవరూ తీసుకోరు. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మంచి సంతృప్తి కూడా ఉంటుంది. ఇవన్నీ ముందుగానే ఆలోచించుకొని వర్క్ ప్రాసెస్ చేస్తూ ఉంటే అవగాహన ఉండడం వలన హార్డ్ వర్క్ అయినా ఇబ్బంది అనిపించదు. మధ్యలో నా వల్ల అవదు అని ఆపేయాలి అనిపించకుండా వర్క్ చేయాలి అనే ఆలోచన మీలో గట్టిగా నిలబడుతుంది అంటారు రచయిత.